బిగ్ బాస్ హౌస్ రణరంగంగా మారింది మూడవ పౌరాస్త సాధించుకునేందుకు ఓ రేంజ్ లో పోటీ నిర్వహించారు బిగ్ బాస్ అంతకంటే ముందు కంటెండర్ నామినేషన్ ప్రక్రియ గురించి ఇంటి సభ్యులు చర్చించుకున్నారు యావర్ తనకు తెలుగు భాష రావట్లేదని ఇంటి సభ్యులందరూ టార్గెట్ చేయడంతో చాలా ఇమోషనల్ అయ్యాడు ఈ టాపిక్ గురించి ఆలోచిస్తుండగానే రతిక యావర్ పక్కనే ఉంటూ ప్రేమగా చూసుకుంది యావర్ రతిక క్లోజ్ గా ఉన్న విషయాన్ని గమనించిన ఇంటి సభ్యులు అందులోనే ఇంత ప్రేమ ఎలా పుట్టిందంటూ కామెంట్స్ చేసుకున్నారు కట్ చేస్తే బిగ్ బాస్ యావర్ కు టాస్క్ ఇచ్చాడు గార్డెన్ ఏరియాలో ఉన్న స్టాండ్ పై తన గడ్డాని పెట్టి ఇంటి సభ్యులు ఏం చేసినా కూడా ఆ స్టాండ్ పై నుంచి తల తీయకూడదని బిగ్ బాస్ సూచించాడు యావర్ అనర్హుడు అంటూ కామెంట్ చేసిన ఇంటి సభ్యులే టాస్క్ లో పాల్గొనాలని చెప్పాడు బిగ్ బాస్ సంచాలకులుగా శివాజీ సందీప్ వ్యవహరించారు యావర్ ను డిస్టర్బ్ చేయడానికి నానా కష్టాలు పడ్డారు మొహంపై గుడ్లు పేడలేళ్లు ఐస్ ముక్కలతో ఇబ్బంది పెట్టారు అయినా యావర్ ఓపిక్ గా తనకిచ్చిన టాస్క్ ను కంప్లీట్ చేశాడు అనంతరం యావర్ డెడికేషన్ కు ఇంటి సభ్యులు ఫిదా అయ్యారు ఇది ఇలా ఉండగానే బిగ్ బాస్ మరో బాంబు పేల్చాడు అమర్దీప్ శోభాశెట్టి గురించి ఇంటి సభ్యులు కన్ఫెషన్ రూమ్ లో మాట్లాడుకున్న మాటలను వినిపించాడు బిగ్ బాస్ ముందుగా శోభాశెట్టికి సంబంధించిన వీడియో చూపించాడు శుభాశ్రీ ప్రశాంత్ గౌతమ్ శోభకు అంత స్టామినా లేదంటూ తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు అయితే గౌతమ్ చెప్పిన రీజన్ శోభకు నచ్చలేదు దీంతో ఇద్దరి మధ్య మినీ యుద్దమే జరిగింది నిజం చెప్పాలంటే శోభాశెట్టి కార్తీక దీపంలో మౌనితలా మారిపోయింది కాదు కాదు చంద్రముఖిలా మారిపోయింది అంతలా గౌతమ్ తో మాటల యుద్ధానికి దిగింది విరుచుకు పడింది గౌతమ్ కూడా తగ్గేదలే అన్నట్లు మాటల దాడి చేశాడు తన జిమ్ చేసుకుంటే ప్రాబ్లం ఏంటో నిలదీశాడు అంతేకాక గార్డెన్ ఏరియాలోకి వచ్చి వెయిట్ లిఫ్టింగ్ చేయగా శోభా శెట్టి క్లాప్స్ కొడుతూ మరింత రెచ్చగొట్టింది ఈ టాపిక్ ఇలా నడుస్తుండగానే శివాజీ పవరాస్త్రాలను ఇంటి సభ్యులు దొంగలించారంటూ ఫైర్ అయ్యాడు కుక్కతోక వంకర అంటూ మైండ్ గేమ్ ఆడుతున్న ఇంటి సభ్యులకు తెలిస్తే మాత్రం మామూలుగా ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు ఫైనల్ గా అమర్దీప్ గురించి వీడియో చూపించారు బిగ్ బాస్ అమర్దీప్ ను ఒక ప్రియాంక తప్ప ఎవరు నామినేట్ చేయలేదు ప్రియాంక నామినేషన్ చేయడంతో అమర్ కాస్త షాక్ అయ్యాడు తర్వాత గార్డెన్ లోకి వచ్చి ఈ టాపిక్ గురించి డిస్కషన్ పెట్టుకున్నారు నువ్వు నామినేట్ చేయకుంటే సేఫ్ అయ్యావాడిని అంటూ సరదాగా కామెంట్ చేశాడు అలా బిగ్ బాస్ ఎపిసోడ్ లవ్ ట్రాక్ తో పాటు మాటల యుద్ధంతో ముగిసింది మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ ఫుల్ మిల్స్ లా అనిపించింది బిగ్ బాస్ లవర్స్ కి